తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 22 లక్షల మంది కౌలు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా కౌలు రైతులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, భూ యజమానులతో కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలనేది కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి 100కు పైగా కౌలు రైతులు ఈరోజు హైదరాబాద్ వచ్చారు. ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమంలో కౌలు రైతులందరూ వ్యక్తిగతంగా దరఖాస్తులు కూడా ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ గారిని, అట్లాగే తెలంగాణ ప్లానింగ్ బోర్డు చైర్మన్ చిన్నారెడ్డి గారిని కలిసి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. రైతులకు రైతు భరోసా ఇస్తాము అని చెప్తున్నారు, కానీ దాన్ని పగడ్బందీగా తీసుకొని కౌలు రైతులు ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇవ్వాలని మేము అందరికీ విన్నవించుకుంటున్నాము. కౌలు రైతులు పడే కష్టాలు ఎట్లుంటాయంటే మేడం, పంట నష్టం వచ్చినా రైతులు యజమానికే పడతాయి. కౌలు ఇప్పుడు రైతు భరోసా యజమానికే పడుతుంది. మనం పంట పండించిన తర్వాత అది పంట అమ్ముకోవాలన్నా వచ్చే అమౌంట్ యజమానికే పడుతుంది. కాబట్టి కౌలు రైతులు నష్టపోతున్నారు. ఎగ్జాంపుల్, మొన్న మేము సమ్మర్లో ఎండాకాలంలో పంట పెట్టినప్పుడు బోర్లు ఎండిపోయినాయి మేడం. 5 ఎకరాలు నాటేసినాం, పెట్టుబడి పెట్టినాం, ముదురు తీసినాం, మసాలా చల్లినాం. పంట చేతికి వచ్చే మూమెంట్లో వాటర్ లేక పంట ఎండిపోయింది. ఇప్పుడు రైతు మనం యజమానికి కౌలు కట్టాలి, ప్లస్ మేము పెట్టుబడి మొత్తం నష్టపోయినాం. ఆ రకంగా చాలామంది కౌలు రైతులు కిందికే పోతున్నారు, కానీ పైకి ఎదగాలంటే ఖాళీగా ఉండలేరు. ఎంతో అంత వస్తుందని కౌలు తీసుకుని చేస్తున్నారు, కానీ చాలా నష్టపోతున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వంకి మేము విన్నవించుకునేది ఒకటే, ప్రతి ఒక్క కౌలు రైతులకి రైతు భరోసా అందించి కౌలు రైతులను ఆదుకోవాలని కూడా మనవి మేడం. థ్యాంక్ యూ. తెలుసుగా ఇవ్వాలన్నా, ఒక్కరికే ఇవ్వాలన్నా, ఇవన్న ఒప్పందం రాయించుకోవడం వల్ల అది సలహా మీరు చెప్పండి, ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాలి. సార్, ఇప్పుడు కౌలు రైతు యజమానికి కౌలు చెల్లిస్తుంది సార్ పంట కింద అందరికీ. కాబట్టి రైతు భరోసా కౌలు రైతుకి ఇవ్వడమే సమంజసం అని మేము అనుకుంటున్నాం. కౌలు ఇస్తుంది కాబట్టి యజమానికి ఎంతో అంత అందుతుంది సార్. కౌలు రైతుల ద్వారా యజమానికి ఎకరా కింద చొప్పున ఇస్తున్నాం. కాబట్టి మనం రైతు భరోసా కౌలు రైతుకి ఇస్తే రైతు సరే, ఇప్పుడు కొంత కొత్త గొప్ప ఉన్న రైతులు కొంతమంది కౌలు తీసుకొని చేస్తారు సార్. కొత్తపల్లి మండలం, నేను దాదాపుగా 15 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను. ఈ కౌలు రైతులు నేను అనేక పర్యాయాలు వారితో కూడా మాట్లాడాను. అనేక సార్లు కూడా నష్టపోతాను. లాస్ట్ టైం ఒక 5 ఎకరాలు నేను వరి సాగు చేశాను. వరి సాగు చేస్తే కూడా పంట దశ చేతికొచ్చే టైంలోనే మా బోర్లు మొత్తం ఎండిపోవడం జరిగింది. అటు పంట కౌలు కట్టిన భూమి యజమానికి కౌలు కట్టిన పంట నష్టం మొత్తం నష్టపోయినా దాదాపు నాకు ఒక 1,00,000 రూపాయల నష్టమే జరిగింది. వ్యతిరేకం రివర్స్లో కట్టేసేటప్పుడు దానివల్ల కౌలు రైతులు ప్రభుత్వం చాలా చొరవ తీసుకొని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. పాదయాత్రలో కూడా, భారత్ జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీ గారు ఈ రైతు ఆత్మహత్య కుటుంబాలను సందర్శించినప్పుడు ఖచ్చితంగా చెప్పారు, వాస్తవ సాగుదారులకు మేము ఈ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా న్యాయం చేస్తామన్నారు. ఇక్కడ 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలకు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక 136 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దాంట్లో 42 మంది పూర్తిగా భూమి లేని కౌలు రైతులు, మరికొంతమంది 80% కొంత భూమి ఉండి కొంత కౌలుకు తీసుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గత 2018 నుంచి ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు, కౌలుకు తీసుకున్న కుటుంబాలకు అట్లా రైతు బీమా రాక, ఇట్లా 194 జీవో అమలు కాక తీవ్ర ఇబ్బందుల్లో ఉంటున్నారు. పంట నష్టం కూడా భూ యజమానుల అకౌంట్లో పడుతుంది. కాబట్టి మేము అడిగేది ఏంటంటే, తక్షణం కౌలు రైతులను గుర్తింపు అనేది ఈ జూన్ జూలై నుంచే స్టార్ట్ కావాలా, లేకపోతే ఈ సంవత్సరం కట్టే ప్రీమియం అంతా భూమి గల రైతులకే అందుతుంది. రైతు భరోసా, తర్వాత రేపు పంట నష్ట పరిహారం అన్నీ కూడా భూమి గల భూమి యజమానులకే పోతుంటే ఇట్లా ఆత్మహత్య చేసుకున్న మంజులక్క లాంటి భర్త వాళ్ళ లాంటి పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి రాష్ట్రంలో తక్షణం పెట్టుబడి పెట్టేది కౌలు రైతు, నష్టపోయేది కౌలు రైతు, వ్యవసాయం చేసేది కౌలు రైతు, కానీ డబ్బులన్నీ భూ యజమానికి పడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణం కౌలు రైతులను గుర్తించాలా. ఉపసంఘం కూడా రేపు రికమెండేషన్స్ 15వ తారీఖు ఇచ్చే రికమెండేషన్లో ఖచ్చితంగా కౌలు రైతులకు న్యాయం చేస్తారని ఈ ప్రభుత్వం సెప్టెంబర్ 13వ తేదీ అన్నగారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఓపెన్ లెటర్ రాశారు. మేము భరోసా, మీరు మాకు ఓట్లు వేయండి, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది అన్నారు. వచ్చి 7 నెలలు అయింది. వాళ్ళ గురించి ఇంకా ఒక ముచ్చట కూడా స్టార్ట్ కాలేదు. తక్షణం కౌలు రైతులను గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సంవత్సరం జరిగిన ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. ఎందుకంటే గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వము డబ్బులు ఉన్నోళ్ళకే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తూ ఉంది, నిజంగా పేదవాళ్ళకని నిజంగా సాగు చేస్తున్న వాళ్ళకని సహాయం చేయట్లేదు అని ఒక కోపం అనేది ప్రజల్లో గ్రామాల్లో ఉంది. కాబట్టి బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి హామీ ఇచ్చింది? మేము తప్పనిసరిగా కౌలు రైతులని వాస్తవంగా సాగు చేస్తున్న వాళ్ళకి ఆదుకుంటాము, వ్యవసాయం చేయని వాళ్ళకంతా డబ్బులు ఇచ్చేది, దానికి మేము వ్యతిరేకమని రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. అప్పుడు జయరాం రమేష్ గారు కూడా భారత్ జోడో యాత్ర అప్పుడు చెప్పారు. అదేవిధంగా ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు బహిరంగ లేఖ రాశారు. బట్టి విక్రమార్క గారు కూడా అనేకసార్లు చెప్పారు. కాబట్టి పాత ప్రభుత్వం పందాలో కాకుండా కొత్త ప్రభుత్వం వేరే పందాలో వెళ్లాల్సిన అవసరం ఉంది. అది నిరూపించుకోవాల్సిన సమయం ఇది. కాబట్టి ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మొదలైంది. తప్పనిసరిగా ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి కౌలు రైతుల్ని ఐడెంటిఫై చేయడానికి 2011 చట్టం ఉంది. దాని ప్రకారం కూడా కలెక్టర్కి వెంటనే ఆదేశాలు ఇవ్వాలి, కౌలు రైతులు తగ్గించి దరఖాస్తులు తీసుకోవాలి, తీసుకుని గ్రామ స్థాయిలోనే నిర్ధారించవచ్చు. ప్రతి గ్రామంలో కూడా ఎవరు ఏ రైతు ఎవరి భూమిని తీసుకుని సాగు చేస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. దరఖాస్తులు తీసుకొని మీరు గ్రామ స్థాయిలోనే గ్రామ సభ పెట్టి నిర్ధారించండి, నిర్ధారించి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వండి. అప్పుడు వాళ్ళకి రైతు భరోసా అందించడానికి వీలవుతుంది, రైతు బీమా అందించడానికి వీలవుతుంది. పంట బీమా కానీ, పంట నష్టపోతే నష్టపరిహారం కానీ, పంట అమ్ముకుంటే కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ అన్ని విషయాల్లో కూడా కౌలు రైతులు 10 సంవత్సరాలుగా కూడా అన్యాయం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం వైపు చాలా కోపంతో ఉండిన్నారు అప్పుడు. ఇప్పుడు అదే పందా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పునరావృతం కాకూడదనేది కౌలు రైతులు అందరూ కూడా కోరుకుంటున్నారు. 22 లక్షల మంది కౌలు రైతులు ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆశ వమ్ము కాకుండా చూసే బాధ్యత ఈ 4 మంత్రుల సబ్ కమిటీ మీద కూడా ఉంది. రైతు భరోసా గైడ్ లైన్స్లో ఇది హైయెస్ట్ ప్రయారిటీ వాళ్ళు కౌలు రైతుల గుర్తింపు అనే దానికి ఇవ్వాలి. ఇదే విషయాన్ని మేము వ్యవసాయ శాఖ మంత్రిని కోరుతున్నాము, రెవెన్యూ శాఖ మంత్రిని కోరుతున్నాము, బట్టి విక్రమార్క గారిని కూడా కోరుతున్నాము, రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాము. తప్పనిసరిగా దీని మీద దృష్టి పెట్టాలని అందరూ కూడా ఇక్కడ డిమాండ్ చేయడానికి వచ్చారు. ఈసారి కనుక మళ్ళీ ఈ సీజన్లో కూడా, ఇప్పుడు సీజన్ మొదలైపోయింది, మళ్ళీ ఈ సీజన్లో కూడా అంత భూ యజమానుల వైపుకే కౌలు రైతుల నిర్లక్ష్యం జరిగితే మళ్ళీ చాలా పెద్ద ఎత్తున కౌలు రైతులు ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. అది 30 సంవత్సరాలు అయితే నాకున్నది 2 ఎకరాలు, అదే 25,000 ఎకరాల భూమి ఉన్నది. అదే మందు పోతలకు, ఇంకా కొట్టే మందులకు వేరే దాటిగా డబ్బులు తీసుకొని తీసుకొని వచ్చి మా కౌలు రాలేమంటున్నారు కదా, మీరు నా అకౌంట్లో పట్టే డబ్బులు నేను ఇయ్యా అంటే ఈడు నేను 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాడికి చేస్తున్నా కానీ ఏమంటే ఈడు 5 ఎకరాలు ఉన్నది, ఏమని కౌలు బాబు నాకు ఇస్తేనే నేను ఇస్తా, లేకుంటే నేను ఇయ్యా అని చెప్పింది. మాకేదన్నా పత్రం ఇయ్యాలా? దాదాపు 36% మంది కౌలు రైతులు ఉంటారు రాష్ట్రంలో. అంటే సుమారుగా 65 లక్షల మందికి రైతులు ఉంటారు అనుకుంటే సుమారుగా 22 లక్షల మంది వరకు కౌలు రైతులు ఉంటారు అనేటువంటిది మా అధ్యయనం. అట్లాగే ఇవాళ ప్లానింగ్ కమిషన్ కూడా అంతకుముందు చేసినటువంటి అధ్యయనంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్ఎస్ డాటాలో కావచ్చు, చాలామంది కౌలు రైతులు లక్షల సంఖ్యలో ఉన్నట్టు నివేదికలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. గత ప్రభుత్వం మర్చిపోయి ఉండొచ్చు, వాళ్ళని గుర్తించకుండా అన్యాయం చేసి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ మొదటి నుంచి కూడా కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి అనేటువంటి మాట అటు రాజగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఇవాళ అధికారంలో ఉన్నారు. కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళల్లో 80%గా ఉన్నారు. రైతుల ఆత్మహత్యలు రాష్ట్రంలో ఆగాలంటే కూడా కౌలు రైతులను గుర్తించాలి, వాళ్ళ గుర్తింపు కార్డు ఇవ్వాలి. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ కౌలు రైతుల గుర్తింపు చట్టాన్ని తెచ్చింది కనుక ఆ చట్టాన్ని అమలు చేయాలనేటువంటిది కూడా కౌలు రైతులు అడుగుతున్నారు. మీ ప్రభుత్వం ఏముంది, మీరు తెచ్చిన చట్టాన్ని అమలు చేయండి, దరఖాస్తులు గ్రామాల్లో తీసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి, మా గుర్తింపు కార్డు ఇచ్చేసారు. వాళ్ళు కూడా ఇవాళ ప్రభుత్వానికి ఇప్పుడు ఏదైతే సబ్ కమిటీ ఉందో ఆ సబ్ కమిటీ దృష్టికి కూడా ఈ మొత్తం అప్లికేషన్లు తీసుకెళ్తామని చెప్పారు. సబ్ కమిటీలో కూడా చర్చిస్తామని చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘంలో ప్రభుత్వం సీరియస్గానే ఉంది, మేము ఏదైతే హామీ ఇచ్చామో దాని ప్రకారం కట్టుబడి ఉంటామనేటువంటిది చిన్నారెడ్డి గారు చెప్పారు. చట్టం ప్రకారం కౌలు రైతులను చట్టం ప్రకారం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు 2011 చట్టం ప్రకారం కౌలు రైతులకు కూడా రైతు భరోసా